Hi, hello, welcome to EagleSports. Suresh Raina, Mr. IPL. IPL start in Neganji Dada Brunvela Padihenu Padahar Daka Kuda. Suresh Raina Oka Adbhuta and a poster boy on IPL. 2015 Tarvata IPL Lamana Virat Kohli, Rohit Sharma, Vila Majja Oka rivalry batting Paranga Juskunde. అవన్నీ మనకు కనిపిస్తూ వచ్చాయి కానీ 2008 నుంచి 2015 దాకా ఇట్ హాస్ బిన్ రైనా వర్సెస్ ఎవ్రీ అదర్ టీమ్. ఎస్, మీకు క్రిస్ గేల్ ఉన్నాడు, తను బాగా డేబీ డిబ్లర్స్ బాగాడు, అంతా ఉన్నా కూడా ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రైనా గేవ్ అనేది అందరినీ ఓవర్ షాడో చేసింది. ఇది వాస్తవం. 2013-14-15 దగ్గర నుంచి మళ్ళీ అది షేర్ అవ్వడం మొదలుపెట్టింది. 16 దగ్గర నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ వీళ్ళందరూ దాని ముందు తీసుకెళ్లారు. అప్పుడు కూడా రైనా బాగాడు. లాస్ట్ సీజన్ ఒకటి పూర్తి స్థాయిలో మ్యాచ్లన్నీ ఆడలేదు. అంతకుముందు సీజన్ దుబాయ్లో పూర్తి సీజన్ జరిగినప్పుడు తను ఆడలేదు. అంతకుముందు సీజన్ ఆడాడు, కొంచెం ఇంజరీ అంతప్పుడు ఆడాడు. సో అది ఉన్నప్పుడల్లా కూడా ఏదో ఒక రకంగా టీంకి కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాడు. సురేష్ రైనా బీయింగ్ అన్సోల్డ్ అనేది చాలా చాలా టఫ్ థింగ్ టు డైజెస్ట్. ఎందుకంటే 2008 నుంచి తను ఎప్పుడైతే సిఎస్కేకి ఆడడం అది ఐపీఎల్ మొదలైందో అప్పటి నుంచి అద్భుతంగా ఆడడం. ది ఫస్ట్ ఎవర్ T20 సూపర్ స్టార్ వాజ్ సురేష్ రైనా ఇండియాకి. అంటే 2007 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అందు యంగ్స్టర్స్ అక్కడి నుంచి ఎవరు ధోని, యువరాజ్ వీళ్ళందరూ ఉన్నా కూడా రైనా రావడం, సెంచరీ కొట్టడం, తర్వాత మళ్ళీ 50లు కొడుతుండడం, అద్భుతంగా ఆడుతుండడం, మంచి యూటిలిటీ బౌలర్గా ఉండడం ఇండియాకి, ఐపీఎల్కి డూయింగ్ మెనీ థింగ్స్ ఎట్ వన్ టైం. సో అవన్నీ చేస్తున్నప్పుడు ది ఫస్ట్ ఎవర్ T20 సూపర్ స్టార్ అనే ట్యాగ్ సురేష్ రైనాకి ఇవ్వాలి. అండ్ ఎన్నో ఇన్నింగ్స్ ఆడు, ఒకసారి కూడా ఆరెంజ్ క్యాప్ లేకుండా తన లాస్ట్ సీజన్ దాకా, అంతకుముందు సీజన్ దాకా హీ హాస్ బిన్ ది హైయెస్ట్ రన్ గెటర్ ఫర్ ఐపీఎల్. విరాట్ తన క్రాస్ చేసేంత వరకు హీ హాస్ బిన్ ది హైయెస్ట్ రన్ గెటర్. సో అలాంటి ప్లేయర్కి బిడ్ దొరకకపోవడం ఏంటి? ఎమోషన్ ఆస్పెక్ట్ పక్కన పెట్టేసి లాజికల్గా చూసుకుందాం. డిడ్ హీ నాట్ ఫిట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద టీమ్స్? అసలు ఏ టీం కూడా అసలు అవసరమే లేకుండా పోయింది రైనాది అనేది లాజికల్గా చూసుకోవాల్సిన ఒక ఆస్పెక్ట్. అదేంటి రైనా తీసుకోకపోవడం ఏంటి, ఇదంతా ఎమోషన్ కరెక్ట్ కాదనట్ల, బట్ ఆ లాజికల్గా కూడా చూసుకోవాల్సిన అవసరం. సిఎస్కే నుంచే మొదలు పెడతాం. సిఎస్కేకి వన్ డౌన్ ప్లేయర్ అవసరం లేదా అనేది మనం చూసుకుంటే సిఎస్కే ఆఫ్ రీటైన్ రాబిన్ తప్ప రాయడ్ని 6 పైన పెట్టి తీసుకున్నారు, బ్రావోని 4 పైన పెట్టి తీసుకున్నారు, మోయిన్ అలీ ఎలాగో రీటైన్ ముందే రిటెన్షన్లో ఉన్నాడు. సో వాళ్ళ టాప్ ఆర్డర్లో మోయిన్ అలీ 1 డౌన్ లేదా 2 డౌన్, రాయుడు 1 డౌన్ 2 డౌన్, బ్రావో 5 డౌన్ 6 డౌన్, డెవెన్ కాన్వేని తీసుకున్నారు. ఫస్ట్ దేంట్లో తీసుకోవాలి రైనా బిడ్ మళ్ళీ అయ్యి ఏమైనా డబ్బులు ఏమన్నా ఉంటాయా అది పక్కన పెడితే డెవెన్ కాన్వే, ఋతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత మీకు మోయిన్ అలీ, నీరా మన అంబట్ రాయుడు, దెన్ యూ హావ్ జడేజా, ధోని. సో ఇక్కడెక్కడా కూడా రైనా ఫిట్ అవ్వట్లేదు. రైనా ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఎనీవేర్. మీకు రాబిన్ తప్ప ఒక బ్యాకప్ ఆప్షన్ తీసుకున్నారు, అక్కడ రైనా ఫిట్ అవ్వట్లేదు. సో ది డిడ్ నాట్ గో ఫర్ రైనా అండ్ ద ప్రిఫర్డ్ రాబిన్ తప్ప ఓవర్ సురేష్ రైనా. లాస్ట్ ఒక్క రెండు మ్యాచ్లో రాబిన్ బాగా ఆడాడు. రైనా ఇంజరీ ఉన్నప్పుడు రాబిన్ కవర్డ్ ఫర్ రైనా, మన అది కుదరలా. 2 crores బేస్ ప్రైస్ రైనా, సిఎస్కే దగ్గర 3.15 crores ఉన్నాయి. సురేష్ రైనా పేరు వాళ్ళు ఇచ్చి తను తీసుకుంటే స్టిల్ దే వుడ్ హావ్ సేవ్డ్ 1 crore అంత, ఎందుకంటే మిగతా ఏ టీమ్స్ దగ్గర అంత డబ్బులు లేవు. దే డిడ్ నాట్ గో ఫర్, ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, వెరీ సాడ్ థింగ్. ఎస్, లాజికల్గా చూసుకుంటే వాళ్ళకి సురేష్ రైనా అవసరం లేదు, బట్ సురేష్ రైనా అండ్ సిఎస్కే ఒక ఇన్సెపరబుల్ జోడీ. ధోని సిఎస్కేతో ఎలా ముడిపెట్టి చూస్తుంటాం, రైనాను కూడా అదే విధంగా ముడిపెట్టి చూస్తారు. తలా చిన్న తలా అని ఊరికి అనలేదు కదా. సో సిఎస్కే నాట్ గోయింగ్ ఫర్ రైనా స్పీక్స్ లాట్ ఆఫ్ థింగ్స్. మేనేజ్మెంట్కి తనకి ఏమైనా చెడిందా లేదా తను వద్దనుకుంటున్నారా? బట్ ఎనీవేస్, ఆ పార్టింగ్ ఆఫ్ రైనా కుడ్ హావ్ బిన్ డన్ ఇన్ అ బెటర్ వే. తను తీసుకొని తనకు ఫేర్వెల్ మ్యాచ్ ఇచ్చి ఓకే ఈ సీజన్ ఆడతాడు, నెక్స్ట్ సీజన్ ఆడని చెప్పినా లేదా తనతో కమ్యూనికేట్ చేసినా బాగుండేది, అది జరగదు. లెట్స్ లుక్ ఎట్ ది అదర్ టీమ్స్. సిఎస్కే ఎమోషన్ మాట్లాడుకున్నాం, లాజిక్ అదర్ టీమ్స్ మాట్లాడుకున్నాం. ఎస్ఆర్హెచ్కి 1 డౌన్ ఆప్షన్, ఛాన్స్ లేదు. కేకేఆర్కి 1 డౌన్ ఆప్షన్, నితీష్ రాణన్ తీసుకున్నారు, ఛాన్స్ లేదు. ఢిల్లీ క్యాపిటల్స్కి 1 డౌన్ ఆప్షన్, దే హావ్ యష్ దుల్ అండ్ ఆల్, వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉన్నా కూడా
రిషబ్ పంత్, మార్కస్ రిషబ్ పంత్, మిచిల్ మార్ష్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ది వాంటెడ్ గో దాట్ వే, కొంచెం ఛాన్స్ ఉంటుంది, బట్ ది డి నాట్ వాంట్ స్పెండ్ 2 crores. క్లియర్. పంజాబ్ నో ఛాన్స్, రాజస్థాన్ నో ఛాన్స్, ఎందుకంటే వాళ్ళకి బట్లర్, సంజు శాంసన్, పడిక్కల్లు, యశస్వి జయస్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకు ఎటువంటి ఛాన్స్ లేదు. ముంబై ఇండియన్స్, దెర్ వాజ్ అ ఛాన్స్ బట్ ది అగైన్ వెంట్ విత్ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, వాళ్ళు తిలక్ వర్మాని నంబర్ 3లో ఆడించిపోతున్నారు. ఓకే, గుజరాత్ ఛాన్స్ ఉంది. గుజరాత్ డి నాట్ పర్ఫామ్ వెల్ ఇన్ ది ఆప్షన్స్, అంటే వాళ్ళు ఒక సాలిడ్ బ్యాటింగ్ ఆర్డర్ని స్టిచ్ చేయలేదు వాళ్ళు, ఇంకా వాళ్ళు సురేష్ రైనా అవసరం ఉండింది వాళ్ళకి, దేవర్ నాట్ ఏబుల్ టు గో ఫర్. ఆర్సీబీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది, మైపాల్ లాంబ్డోర్ని తీసుకున్నారు, ఎస్ హీ కెన్ బీ దట్ నంబర్ 3 బ్యాట్స్మెన్, బట్ సురేష్ రైనా అట్ నంబర్ 3 కుడ్ హావ్ బీన్ అ ఫోర్స్ టు రెకన్ విత్. ఎవరికి? ఆర్సీబీకి. విరాట్, ఫాఫ్ అండ్ రైనా మంచి బ్యాటింగ్లను కమ్మి చేస్తారు, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు కావాలనుకుంటే, బట్ వాళ్ళకు కావాల్సిన ఆలోచన సురేష్ రైనా అక్కడ కూడాడు. సో ఐ థింక్ సురేష్ రైనా కూడా ఫిట్ ఇన్ టు గుజరాత్ ఆర్ ప్రాబబ్లీ ఆర్సీబీ, ఒకవేళ సిఎస్కే వద్దనుకుంటే, మిగతా ఏ టీం కూడా అంతగా ఛాన్స్ కనిపించలేదు ఇక్కడ. సో ఆ రెండు టీమ్స్ కూడా వద్దనుకున్నారు. తను ఫస్ట్ అన్సోల్డ్గా వెళ్ళినప్పుడు ఆ యాక్సలరేటెడ్ బయింగ్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్గా మీకు మళ్ళీ చెప్తూ ఉంటాయి ఎలా ఉంటుందంటే, అందరు ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకుంటారు, ఆ ఉన్న రిజిస్టర్డ్ ప్లేయర్స్లో ప్రతి టీం కూడా మేము వీళ్ళ వీళ్ళ కోసం వెళ్తున్నాం అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లోంచి ప్లేయర్స్ని ఆప్షన్లో పిలుస్తారు. ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్గా ఉన్నారంటే సెకండ్కి మళ్ళీ వాళ్ళు రావాలంటే అందరు ప్లేయర్లు రారు, ఆ అన్సోల్డ్ లిస్ట్ ఉంది కదా అందులోంచి కూడా అందరి టీమ్స్ కొంతమంది ప్లేయర్ని చెప్తే ఆ లిస్ట్నే తీసుకొస్తారు. సో నో టీమ్ వెంట్ ఫర్ సురేష్ రైనా, చాలా సర్ప్రైజింగ్గా, చాలా షాకింగ్గా అనిపించింది. ఏ ఒక్క టీంకు సురేష్ రైనా అవసరం, అజింక్య రహానేని కోల్కతా నైట్ రైడర్స్ బాటమ్ అండ్ 1 crore. సో మేబీ సురేష్ రైనా బేస్ ప్రైస్ వాస్ అన్ ఇష్యూ, తన బేస్ ప్రైస్ ఏమైనా తగ్గించుకొని పెట్టుకోవాల్సిందా, ఆ బేస్ ప్రైస్ ఎక్కువ ఉండడం కారణంగా వెళ్ళలేదా. ఇఫ్ దే కెన్ గో విత్ అజింక్య, దే వుడ్ హావ్ గాన్ విత్ సురేష్ రైనా ఆల్సో, బట్ 2 crores వద్దనుకున్నారు సురేష్ రైనా కోల్కతా నైట్ రైడర్స్. అజింక్యను టాప్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్, సురేష్ రైనా 1 and 2 అని కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్. సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 1 crore ఇద్దాం అనుకున్నప్పుడు దే వుడ్ హావ్ గాన్ ఏమో, మన వాళ్ళకి అవసరం లేదనిపించింది తర్వాత. సో దిస్ ఈస్ వెరీ సాడ్. మిస్టర్ ఐపీఎల్గా పేరు పొంది, ఐపీఎల్ అనగానే సురేష్ రైనా అనేట్టుగా ఆ ఇమేజెస్ అన్నీ తీసుకొచ్చి, ఆ 25 balls 87 అంతకన్నా బెటర్ ఐపీఎల్ ఇన్నింగ్స్ నేను చూడలే ఇప్పటిదాకా. ఎస్, ఏబిడి అద్భుతమైన సెంచరీలు కొట్టాడు, విరాట్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు, రోహిత్ సూపర్గా ఆడాడు, గెయిల్ 175 కొట్టాడు కాదనట్లా, బట్ దాట్ ఇన్నింగ్స్ అసలు పవర్ ప్లేలో 100 రీచ్ అవడం 6 oversలో ఏమన్నా ఆడాడు సురేష్ రైనా ఆ ఇన్నింగ్స్, ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్లో ఉంటుంది ఆ 87 out of 25. అది రన్అట్ కాకుండా ఉంటారు ఆయన, ఆ మ్యాచ్ గెలిపించాడు కింగ్స్ అండ్ పంజాబ్. సో అలాంటి ప్లేయర్ని ఇలా ఎవరు కొనుక్కోకుండా వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇండియన్ టీం నుంచి రిటైర్ అవ్వడం, తర్వాత రీసెంట్గా వాళ్ళ ఫాదర్ స్వర్గస్థులు అవ్వడం, అండ్ నౌ నో ఐపీఎల్ టీవీస్ బీడింగ్ ఫర్ హిమ్. తను ఎంతగానో అనుకున్న సిఎస్కే తనని వద్దనుకోవడం, సిఎస్కే తనకి ముందు కొంచెం అటు ఇటు చెడి, తను వన్ ఫాలో చేసి మళ్ళీ ఫాలో చేసి అంత ఉన్నా కూడా ఈజ్ ఎ టీమ్ ప్లేయర్, అలాంటి ప్లేయర్ డెఫినెట్లీ. ఫ్యాఫ్ డూ ప్లస్ వాళ్ళు అంటే థ్యాంక్ యూ నోట్లు అవి పెట్టారు, కానీ ఇట్స్ సో ఇమోషనల్ సురేష్ రైనాకు సంబంధించి, చాలా ఎక్కువ చేయాలి సిఎస్కే ఫర్ వాట్ హీ హాజ్ డన్ టు సిఎస్కే. శ్రీనివాస్ అన్న ఈజ్ లైక్ మై సన్ అది ఇది అని చెప్పాడు, బట్ అండ్ నో టీమ్ బిడ్డింగ్ ఫర్ ఇస్ సర్ప్రైజ్. లక్నో ఐ థాట్ దే విల్ గో ఫర్ ఇట్, ఎందుకంటే తన ఏరియా, తన యూపీ నుంచి ఉన్నాడు, హీ విల్ బీ దర్ అండ్ లోకల్ ఇదిగా ఉంటుంది. ఈ మైట్ నాట్ ప్లే అన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు, ఆడించే వాళ్ళు కాదేమో సిఎస్కేలో ఉన్న ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా, బట్ తన ప్రెజెన్స్ అనేది డెఫినెట్గా ఉండే. అండ్ లక్నో ఐ థాట్ దే విల్ టేక్, ఆ ప్రెజెన్స్ ఉంటుంది తీసుకుంటారేమో, బట్ దే హావ్ గాట్ ఎ బిగ్ టీమ్, దే హావ్ గాట్ ఎ సాలిడ్ టీమ్. అండ్ మనీష్ పాండేని, దీపక్ గుడ్డాని, కృణాల్ పాండే వీళ్ళందరూ తీసుకున్నారు. సో దే హావ్ నో ప్లేస్ అట్ ఆల్, వాళ్ళు అనడానికి లేదా. ఐపీఎల్ లెజెండ్ సురేష్ రైనా, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ T20 సూపర్ స్టార్, మిస్టర్ ఐపీఎల్, ప్రస్తుతానికైతే ఐపీఎల్ లేడు, నెక్స్ట్ సీజన్లో నెక్స్ట్ ఆప్షన్స్లో మళ్ళీ ఏమన్నా అవైలబుల్లో ఉంటాడా, తను డొమెస్టిక్ కూడా ఎక్కువ ఆడట్లేదు అనే కొన్ని వస్తున్నాయి, తను ఎక్కువ బ్యాటింగ్ ఇది కూడా చేయట్లేదు అని వస్తూ ఉన్నాయి. ఫ్యాక్ట్లీ ఎవరన్నా మళ్ళీ ఏమైనా ఇంజర్డ్ అయ్యి ఏదన్నా ఉన్న అవకాశం ఉంటారా, అయినా వస్తాడలే తెలియదు, కానీ ఐ థింక్ దిస్ ఈస్ ఎన్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా సురేష్ రైనా ఐపీఎల్ లేకపోవడం.
ఎలాగోలా మళ్ళీ అసోసియేట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం రాయనాని. ఎస్, ప్రతి ఒక్కరికి ద ఎండ్ ఇస్ దేర్, ప్రతి ఒక్కరి కెరియర్స్కి ఎండ్ ఉంటుంది. బట్ ఇలా ఎండ్ అవడం హూ హాస్ ఫస్ట్ టేకెన్ ఐపీఎల్ టు న్యూ హైట్స్, అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.